సాగర్ లిన్సీ వీడియోస్ ద్వారా ఎంతగానో మీరు అభిమానిస్తూ ఆదరిస్తున్నందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు. ఇంకా ఎక్కువగా మీతో సబ్జెక్ట్ చెప్పాలి, బాగా చెప్పాలి అనే ఉద్దేశంతో మేము ఎక్కువ ప్రిపేర్ అవుతున్నాం. మీకోసం బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మీకు అర్థం కాకున్నప్పుడు మీరు ఇచ్చే కామెంట్లు మేము చదువుతున్నాం. తొందరగా పేదరికాన్ని పూర్తి చేసుకొని మీకు కావలసిన సబ్జెక్టులకి మేము వెళ్తాం. బడ్జెట్ కావచ్చు, లేకుంటే ద్రవ్య విధానాలు కావచ్చు, జాతీయ ఆదాయం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ మేము మొత్తానికి హెల్ప్ చేస్తాం. పారిశ్రామిక విధానాలు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము మీకు ఈ సబ్జెక్టు మొత్తం ఏపీ ఎకానమీ అట్లా ఇండియన్ ఎకానమీ మేము రెండు కూడా చెప్తాం. మీరు విని ప్రతిదీ కూడా నేర్చుకొని రాసుకొని మీ లక్ష్యాన్ని మీరు ఛేదిస్తారని మేము నమ్ముచున్నాం. కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి అనే విధానంలో మీరు ఉండండి. మీ కళలు మీరు సాకారం చేసుకుంటారు. మేము చెప్తాం, మీరు వినండి, చేయండి. సో లాస్ట్ క్లాస్ మనం కొన్ని నిర్వచనాలు తెలుసుకున్నాము. పేదవాడి బాధను కూడా గుడ్డివాడు సహితం గుర్తించగలడని అమర్త్యసేన్ అంటే, భారతదేశంలో ఉండే పేదరికము ఎలాంటి పేదరికం అంటే గాజుతెర సిద్ధాంతాన్ని పోలి ఉండని గౌతమ్ మాథూర్ గారు అంటే, వరల్డ్ బ్యాంక్ వచ్చేసి కనీస వ్యయం చేయలేని వారే పేదలని వరల్డ్ బ్యాంక్ అంటుంది. సో ఇలాంటివన్నీ నిర్వచనాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ పేదరికము అంచనా వేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అనే అంశం పైన మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎవరెవరు పేదరికాన్ని అంచనా వేశారు, మొదట ఎవరు భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేశారు, ఏ బుక్లో రచించారు, ఏ బుక్లో రాశారు, ఏ విధంగా అంచనా వేశారు అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వాతంత్రం రాక పూర్వము దాదాబాయి నవరోజ్ గారు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ అనే బుక్లో పేదరికం గురించి, భారతదేశపు పేదరికం గురించి ఆయన ఎస్టిమేషన్ చేశారు. సో దట్ ఈస్ ద వన్. స్వాతంత్రానికి పూర్వం దాదాబాయి నవరోజ్ గారు, వెరీ ఇంపార్టెంట్ బుక్ నేమ్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్లో భారతదేశపు పేదరికాన్ని గురించి ఆయన చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, చాలా బాగా చెప్పారు. అలాగే 1938 సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్సీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేషనల్ ప్లానింగ్ కమిటీ అనే ఒకటి ఏర్పాటు చేసి దానికి నెహ్రూని అధ్యక్షునిగా ఉంచి ప్రజల యొక్క జీవిత ప్రమాణాలను ఎలాగ మనము తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం కోసం ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడు వచ్చేసి నెహ్రూ అధ్యక్షతన నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేశారండి. అదేవిధంగా ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏంటంటే సామాన్యుల యొక్క జీవిత ప్రమాణం ఎంతవరకు పెంచాలి అనే ఉద్దేశం కోసమే ఇది ఏర్పాటు చేశారు. అలాగే బిఎస్ మిన్వాస్ గారు ప్లానింగ్ అండ్ ద పూర్ అనే బుక్లో గ్రామీణ పేదరికాన్ని ఆయన అంచనా వేశారండి. అప్పట్లో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేస్తే 37.1% పేదరికం ఉంది. ఎక్కడ అది? గ్రామీణలో ఇది పేదరికం 37.1. ఎవరు? బిఎస్ మిన్వాస్ గారు తన బుక్ అయిన ప్లానింగ్ అండ్ ద పూర్ అనే బుక్లో గ్రామీణ పేదరికాన్ని ఈయన అంచనా వేశారు. భారతదేశంలో ఆ టైంలో గ్రామీణ పేదరికం ఎంత ఉందంటే ఆయన అంచనా వేసినప్పుడు 37.1% ఉంది. అలాగే గౌరవదత్ అండ్ మార్టిన్ రావెల్లిన్ పావర్టీ గ్యాప్ అనే భావనను వృద్ధి చేశారు. పావర్టీ గ్యాప్ అంటే ఎంతమంది పావర్టీ లోపల ఉన్నారు, ఎంతమంది పావర్టీ లోపల లేరు అనేది పావర్టీ గ్యాప్ అనేది. సో దాన్ని ఆయన వృద్ధి చేసి దాని ద్వారా ఎవరు పేదలు కారు అనే విషయాన్ని మన గౌరవదత్ మార్టిన్ రావెల్లిన్ డెవలప్ చేసినారు. వాళ్ళు కూడా ఒక బుక్ రాశారండి, ఇది రీజనల్ డిస్పారిటీస్ పావర్టీ ఇన్ ఇండియా అనే బుక్లో ఈ పావర్టీ గ్యాప్ అనే భావనను వృద్ధి చేశారు.
ఎవరు పేదలు ఎవరు పేదలు కాదు అనే ఒక ఫార్ములా అనేది వీళ్ళు డిఫైన్ చేశారు. దాని ప్రకారం మనం కనుక్కుంటాం, రాబోయే కాలంలో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ పావర్టీ గ్యాప్ని. దాని ప్రకారం ఎవరు పేదలు గారు ఎవరు పేదలు అని మనం కొలుస్తాం, మెజర్మెంట్ చేస్తాం. అలాగే ఇవన్నీ నెక్స్ట్ మనము దారిద్రపు రేఖ గురించి మనం డిస్కస్ చేస్తామండి. ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన జీవిత అవసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు చేయవలసిన కనీస వ్యయంను దారిద్ర రేఖ అంటారు. సో ఒకసారి, ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన జీవిత అవసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు చేయవలసిన కనీస వ్యయం అంటే కనీస ఖర్చు, దాన్నే మనము దారిద్ర రేఖ అంటాం, లేకుంటే బిలో పావర్టీ లైన్ అంటారు, బిలో పావర్టీ లైన్. సో ఈ విధంగా 1969 క్యాలరీలను బట్టి పేదరికాన్ని నిర్ణయించారు. 1969 అయితే గ్రామీణులు అయితే 2400 క్యాలరీలు ఉంటే వాళ్ళు పేదరికంలో లేనట్టు, అంతకంటే తక్కువ ఉంటే పేదరికంలో ఉన్నట్లు. అలాగే 2100 క్యాలరీలు కలిగి పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2100 క్యాలరీలు కలిగినట్లయితే వాళ్ళు పేదరికంలో లేనట్లు, అంతకంటే తక్కువ ఉంటే పేదరికంలో ఉన్నట్లు అని నిర్ణయించారు. తర్వాత 1973-74 ఎంపీసీఈ అనే ఒక విలువను కనిపెట్టారండి. దీన్ని మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఏంటంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి నెలకు ఎంత ఖర్చు చేస్తారు అనే ఉద్దేశం బట్టి ఈ విలువను తీసుకొచ్చారండి. ఒక కుటుంబంలో ఒక 4 ఉంటే కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక 20 రూపాయలు పడింది అనుకోండి పర్ మంత్. అట్లా 4 అంటే 4×8 అంటే 80 రూపాయలు ఒక మంత్ గడవడానికి ఇంట్లో వాళ్ళకి ఎంత 80 రూపాయలు ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో ఒక ఇక్కడ ఎంపీసీ విలువను తీసుకొచ్చారు. అప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు పరి గ్రామీణులు అయితే ఒక మనిషికి నెలకు 49 రూపాయలు అయితే ఖర్చు చేసుకుండేటట్లయితే వాళ్ళు పేదరికంలో లేనట్లు, అదే పట్టణాల్లో అయితే నెలకు ఒక 50 రూపాయలు ఖర్చు చేసుకున్నట్లయితే వాళ్ళు పేదరికంలో లేనట్లని నిర్ణయించారు. మరొకసారి ఇది చాలా ఇంపార్టెంట్, 1973-74 ఎంపీసీ అనే ఒక విలువను ఫైన్ చేశారండి. ఎంపీసీ విలువలు అంటే ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని అంటారు. నెలసరి వ్యయం అంటారు. సో ఒక్కొక్కరికి నెలకు ఎంత ఖర్చు అవుతుంది అనే విలువనే ఎంపీసీ విలువ అంటారు. నెలసరి తలసరి వ్యయాన్ని మనము మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. గ్రామీణ ప్రాంతంలో అయితే 49 రూపాయలు ఖర్చు చేస్తే ఆ వ్యక్తి పేదరికంలో లేనట్టు, అదే పట్టణ ప్రాంతంలో అయితే 56 రూపాయలు ఖర్చు చేస్తే ఆ వ్యక్తి పేదరికంలో లేనట్లు. అలాగే ఆ ఎక్స్పెండిచర్ యూజ్ చేసి రాత్ మరియు దండేకర్లు పావర్టీ ఇన్ ఇండియా అనే ఒక బుక్ రాశారండి. చూడండి, ఇది ఒకటి, ఇక్కడ కూడా పావర్టీ ఇన్ ఇండియా అని ఉంది. వీళ్ళిద్దరు కూడా సేమ్ పేర్లు ఉంటాయి. ఈయనేమో దత్తు, ఈయనేమో రావెలన్. సో ఆర్ ఫర్ రావెలన్, డి ఫర్ డిస్పారిటీస్. దీని ప్రకారం సేమ్ పావర్టీ ఇన్ లైన్, ఆర్ ఫర్ రీజనల్, డి ఫర్ డిస్పారిటీస్, ఒకటే ఉంటుంది. దత్తు రావెలిన్ పావర్టీ ఇన్ ఇండియా బుక్, వీళ్ళు రాత్ అండ్ దండేకర్లు పావర్టీ ఇన్ ఇండియా అనే బుక్ రాశారు. దీంట్లో అయితే వాళ్ళ ప్రకారం పర్ మంత్లీ 10 రూపాయలు ఖర్చు చేసుకుంటే వాడు పేదరికంలో లేనట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే. మళ్ళీ పట్టణ ప్రాంతాల్లో అయితే 22 రూపాయలు 50 పైసలు ఖర్చు చేసుకుంటే వాళ్ళు పేదరికంలో లేనట్లు. సో అప్పట్లో భారతదేశంలో వీళ్ళ ప్రకారం అయితే 41% పేదరికం ఉంది అని తేలింది. సో ఇవి భారతదేశంలో పేదరికాన్ని ఎవరు అంచనా వేశారు మొట్టమొదటిసారిగా అంటే దాదాభాయి నవరోజీ మొట్టమొదటిసారిగా పేదరికాన్ని అంచనా వేశారు. ఈయన పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ అనే బుక్, బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ రాశారు. దాంట్లో ఆయన భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేశారు. తరువాత సుభాష్ చంద్రబోస్ గారు తన ఏఎన్సీ మీటింగ్లో ఒక ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి నెహ్రూ అధ్యక్షుడు ఉన్నారండి. తర్వాత మనకి మిన్వాస్ గారు ప్లానింగ్ అండ్ ద పూర్ అనే బుక్ రాసి దాంట్లో భారతదేశంలో పేదరికాన్ని 37.1% ఉన్నట్లు చూపించారు. ఈయన మాత్రం
చాలా ఇంపార్టెంట్ గౌరవ దత్త అండ్ మార్టిన్ రావెలిన్ గారు పావర్టీ గ్యాప్ అనే భావనను వృద్ధి చేశారు. వీళ్ళు రాసిన బుక్ రీజనల్ డిస్పారిటీస్ పావర్టీ ఇన్ ఇండియా అనే బుక్ రాశారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాదాబాయి నవరోజ్ రాసిన బుక్ నేము, అలాగే ప్లానింగ్ అండ్ ద పూర్ రాసిన బిఎస్ మిన్వాస్ బుక్ నేము, ప్లస్ ఈ ప్లానింగ్ అండ్ ఇండియా అనే బుక్. ఇంతకుముందు ఒక 2-3 సార్లు ఈ క్వశ్చన్ రావడం మనకి తెలిసిందే, గ్రూప్ 2లో వచ్చింది. అట్లా ఎంపీసీ విలువ అంటే ఏంది అని అడుగుతారు, దాన్ని మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.